यद्बृंदावन पंडितम् दधिरवैः यत्ताण्डवम् शिक्षितम् यल्लक्ष्मीकरसौख्यसाक्षी जलजप्रस्पर्धमानर्थियते यद्भक्तेष्वजलस्थलज्ञमपि यद्दूत्य प्रसंगोत्सुकम् तद्विष्णोः परमम् पदम् वहतु नः श्रीरंगिणो मंगलम् श्रीरंगदिव्यभवनम् भुवि गोपुराणाम् प्रागारितेन निगरेण गरुत्मदेव पार्श्वप्रसारितपतद्रपुटेन भक्त्या नानातनूभिरुपगूढमुपघ्नयामः उपघ्नयामः आश्रयमुगा पोंदेदमु श्रीरंग एट्लांटिदि ప్రాకారితేన అటు ఇటు ప్రాకారములు వాటిని కలిగినటువంటి గోపురాణం గోపురముల యొక్క నికరేణ సమూహములతోటి అంటే గోపురములన్నీ చుట్టుకొని ఉంటాయి శ్రీరంగనాథుని యొక్క మందిరాన్ని చుట్టూ గోపురములన్నీ చుట్టుకొని ఉంటాయి అది చూస్తూ ఉంటే ఎలా కనిపిస్తున్నది పార్శ్వ ప్రసారిత పతద్రపుడేన భక్త్యా పార్శ్వ ప్రసారిత పతత్ర పుట్టేన భక్త్య ఆయన మీద ఉండేటువంటి ప్రీతి విశేషంతో గరుత్మంతుడు వచ్చి తన రెక్కలను చాపి రెక్కలను చుట్టి రంగనాథుణ్ణి కాపాడుకుంటున్నాడా అంటే గరుత్మంతుడే వచ్చి శ్రీరంగంలోని ఈ భవన సముదాయముల రూపంలో తన రెక్కలనే అమర్చుకొని ఉంచుకొని రంగనాథుని కాపాడుతున్నాడా కాపాడుకుంటున్నాడా అన్నట్లుగా గరుత్మత భక్త్య గరుత్మంతుని చేత భక్తితోటి భువి నానాతనూభి ఉపగూఢం ఉపఘ్నయామహ అనేకమైన రూపములతో వాళ్ళు మహానుభావులు గనక గరుత్మంతుడు అంటే ఎవరండి వైకుంఠంలో ఉండే నిత్యసూరి పరిషత్తులో ప్రథమగణ్యుడైనటువంటి వాడు అంటే ఏమిటి విశేషం అక్కడ వైకుంఠంలో ఉండేటటువంటి వాళ్ళ వైభవాన్ని వర్ణిస్తున్నటువంటి వేదం ఏం చెప్తుంది మనకి స ఏ కథా భవతి ద్విధా భవతి త్రిధా భవతి అనేకథా భవతి అని వైకుంఠంలో ఉండేటటువంటి వాళ్లకు అనేకమైనటువంటి రూపములను స్వీకరించాలి అనుకుంటే స్వీకరించే సామర్థ్యం ఉంటుంది పరమాత్మని సేవిస్తూ ఒక రూపంతో సేవిస్తూ ఉంటే వాళ్ళకి తనివి తీరదు వాళ్ళకి తృప్తి తీరదు కనుక పెరుమాళ్లకు పాదుకులమై ఉండి ఆయనకు గొడుగుగా కూడా ఉంటే ఎంత బాగుంటుంది అనిపించింది అనుకోండి ఒక భక్తునికి అక్కడ ఉండే నిత్యసూరికోటిలోని ఆయనకు ఆయనే పాదుకలు అవుతాడు అదే కాలంలో ఆయన గొడుగుగానూ అవుతాడు తృప్తి తీరలేదండి మరొక రూపంతో మనం పెరుమాళ్లకు మంచి గాలి తగిలేటటువంటి రీతిగా వేవనతో వీస్తూ ఉంటే ఎంత బాగుంటుంది అనుకుంటే మరొక రూపాన్ని ఎత్తి ఆకైంకర్యం చేస్తారు కనుక ఎన్ని రూపములను ఏకకాలంలో స్వీకరించి పరమాత్మకు కైంకర్యం చెయ్యాలని అనిపిస్తే అన్ని రూపములను స్వీకరించేటటువంటి సామర్థ్యం వైకుంఠమునకు వెళ్లిన ముగ్ధ పురుషునికి కలుగుతుంది మరి ఇక నిత్యసూరులకు కలగడంలో ఆశ్చర్యమే ఉంది కనుకనే గరుత్మంతుడు కూడా పరమాత్మ యొక్క పరివారం వీరంతా ఏ సమయంలో పరమాత్మను ఏ రూపంతో సేవించుకోనవలెనని అనిపిస్తే వాళ్లు కూడా ఆయనతో పాటుగా కిందికి దిగి వస్తారు ఆయనని కాపాడుకుంటూ ఉంటారు గరుత్మంతుడు ఎలా పెరియ తిరువడి సంప్రదాయంలో ఆయనకు తిరునామం పెరియ తిరువడి గరుడాళ్వాన్ అని ఆయన చేసే సేవ చాలా చిత్రమైన సేవ ఆయన పైన పరమాత్మ వేం చేస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మండుటెండలో భగవానుడు ఎక్కడైనా భూలోకంలో ఏ భక్తుడైనా కాపాడడానికి వెళ్లవలసి వచ్చిందనుకోండి అప్పుడు ఎలా ఉంటాడు గరుత్మంతుడు అంటే తన రెక్కలనే పైకి ఒక చాందినీలాగా చేర్చి పరమాత్మకు ఎండ తగులకుండగా తానే ఆతపత్రంగా ఉండి భగవాను తీసుకుని పెడతాడు ఒక్కొక్కప్పుడు గాలి లేదనుకోండి తన రెక్కలనే వీస్తూ వాటి ద్వారా భగవానునికి వాయువుని వీజు ఊదుతూ ఉంటాడు ఈయన ఇలా భగవానునికి ఏ సమయంలో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూర్చోవాలి భగవంతుడు అక్కడ సింహాసనం లేదంటే గరుత్మంతుడు గబుక్కుని ఆయనకు సింహాసనం అయిపోతాడు దాస సఖ వాహనమాసనం ధ్వజో యస్తే వితానం వ్యజనం త్రయీమయ ఉపస్థితం దేన పురో గరుత్మత త్వదంగ్రి సమ్మర్ద గిణాంగ శోభినా ఆడవందారుల యొక్క అద్భుతమైనటువంటి స్తోత్రరత్న శ్లోకం ఇది దాసః సఖ వాహనం ఆసనం
భగవానునికి దాసుడు, భగవానునికి వాహనము, భగవానునికి ఆసనము, భగవానునికి సఖుడు, మంత్రి, అన్నీ అయినాయి గరుత్మంతుడే. ఉదాహరణకు శ్రీకృష్ణ అవతార కాలంలో గోవర్ధనోద్ధరణం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడు ఏకాంతంలో ఒక బండరాతి మీద కూర్చొని ఉంటాడు. ఆ సమయంలో ఇంద్రుడు వస్తాడు పరమాత్మను క్షమాపణం కోరుకోవడం కోసమని, రాళవాన కురిపించినందుకు క్షమాపణ కోరుకోవడం కోసమని. ఎంతైనా బాగా బతికినవాడు గనక 10 మందిలో వచ్చి శరణు వేయడానికి ముఖం చల్లక ఏకాంత సమయంలో భగవానుడు దొరికితే క్షమాపణ కోరుకుందాం అనుకుంటే ఏకాంతంగా కనిపించాడు పరమాత్మ. ఆ సన్నివేశం ఎట్లా ఉంది అంటే, గరుత్మంతుడు కనిపించడం లేదు కాని గరుడుని రెక్కల నీడ కనిపిస్తోంది పరమాత్మ మీద. అంటే పరమాత్మకు ఎండ తగలకుండా గరుత్మంతుడు తన రెక్కలతో నీడను కల్పిస్తున్నాడు. కానీ గరుత్మంతుడు కనిపించడం అవసరం లేదు కనుక ఆ సమయంలో ఆయన కనిపించడం లేదు. అంటే పరమాత్మకు ఎప్పుడు ఎలా అవసరమైతే అప్పుడు అలా సేవ చేసేటటువంటి దివ్యమైన స్వభావం కలిగినటువంటి వాడు గరుత్మంతుడు గనక ఆయన శ్రీరంగంలో వేంచేసి ఉన్నవాడు. మరి రంగరాజు కదా, కనుక ప్రభువుని కాపాడుకోవాలంటే సెక్యూరిటీ సిబ్బంది చుట్టుకొని ఉంటారు ఆయనను. ఆ రీతిగానే ఈయన కూడా భవనముల రూపంలో తన రెక్కలనే అంతటా పరపి భగవాను చుట్టుకొని ఆయనకు రక్షణ కల్పిస్తున్నాడా అన్నట్లుగా ఉంది పరమాత్మ. శ్రీరంగంలోని గోపురముల సముదాయములను అన్నిటినీ చూస్తున్నప్పుడు కలిగేటటువంటి భావన అని. ఇట్లా ఎవరిని చూచినా పరమాత్మ యొక్క దివ్యమైనటువంటి సేవలోనే లీనమై ఉన్నారు అనేటటువంటి భావన కలుగుతుంది. శ్రీరంగాన్ని దర్శిస్తే 7 ప్రాకారములతో కూడి ఉన్నటువంటి నగరం. ఈ నగరాన్ని చూస్తే ఒకవేళ భూదేవియే వచ్చి రంగనాథుని సేవించుకోవడం కోసమని ఇలా ఈ నగరం రూపంలోనికి తనను మలచుకున్నదా అనే భావన కలుగుతోంది అని తరువాతి శ్లోకంలో వర్ణిస్తున్నారు భట్టారకులు. ప్రాకార మధ్యాజిర మండభోక్తియ సద్వీప రత్నాకర రత్నశైల సర్వం సహ రంగ విమాన సేవా ప్రాప్తేవ తన్మందిరమావిరస్తి. తన్మందిరం తత్ ఆ మందిరం రంగనాథుని యొక్క శ్రీరంగ మందిరాన్ని ఆవిరస్తి చూపిస్తోంది. ఎలా కనిపిస్తోంది అంటే భూదేవి వచ్చి పరమాత్మను చుట్టుకొని ఉంది. ఎలా? ప్రాకార మధ్యాజిరమండభోగ్ధ్యా. ప్రాకారముల మధ్యలో మళ్ళా ఒక వీధి, ఆ వీధి తర్వాత మళ్ళా ప్రాకారం. ఇలా శ్రీరంగం ఎట్లా ఉంటుంది? 7 ప్రాకారములు. ప్రాకారముల మధ్యలోనే ఊరుంటుంది. 7 ప్రాకారములు 7 ప్రాకారమునకు ప్రాకారమునకు మధ్యలో మళ్ళా ఊరుంటుంది, మళ్ళీ ప్రాకారం. ఇలా 7 ప్రాకారములు దర్శించేటటువంటి వాళ్లకు దీనిని చూస్తుంటే ఈ మండపములు కాదండి, ఈ ప్రాకారములు కాదు, ప్రాకారముల రూపంలో భూదేవి వచ్చి ఎవరో తెలిసిన రంగనాథుడంటే కేవలము శ్రీరంగమునకు మాత్రమే నాథుడు కాదు, ఈ జగత్తుకంతటికీ నాథుడు, భూమండలమునకంతటికీ నాథుడు అని లోకానికి చెప్పదలుచుకున్నదా అన్నట్లుగా ఉంటుంది. కారణమేమి అంటే 7 ద్వీపములు 7 సముద్రములు. పూర్వకాలంలో మనకు శ్రీమద్భాగవతంలో పంచమస్కంధంలో చెప్తారు, ప్రియవ్రతుడు అనేటువంటి ఒక మహారాజు గారు భగవానునికి ఇష్టంగా ఉండేటువంటి వ్రతములను ఆచరించుట ఆచరింప చేయుటనే వృత్తిగా కలిగినటువంటి వాడు గనక ఆయనకు ప్రియవ్రతుడు అని. ప్రియవ్రత కృతం కర్మ కోను కురియాదు వీనేశ్వరం అంటాడు సుఖమహర్షి. ప్రియవ్రతుడు చేసిన పనిని భగవంతుడు తప్ప ఎవరు చేయలేరయ్యా, అంత గొప్ప పని చేశాడని. ఆయన చేసిన పని ఏమిటి? తన యొక్క రాజ్యంలో పగటిపూట అందరూ భగవంతుడిని ఆరాధిస్తున్నారు, కానీ రాత్రి అయితే ఆరాధించడానికి అవకాశం లేదు గనక ఏదో వాళ్ళ సాంసారికమైన పనులతో నిద్రపోతున్నారు. ఇది చూసిన ఈయన నా రాజ్యంలో ఎల్లవేళలా భగవంతుడిని ఆరాధించాలి. అలా ఆరాధించాలంటే ఎప్పుడు పగలుండాలి. పగలు ఎందుకు ఉండడం లేదు? సూర్య భగవానుడు మేరు పర్వతం చుట్టూ తిరుగుతూ ఉండేటటువంటి సమయంలో ఆయన పర్వతం యొక్క ఒకవేపుకు వెనుక భాగానికి వెళ్ళినప్పుడు యువతలి భాగంలో చీకటి వస్తోంది. ఇది కదా కారణం. కనుక మరి అలా చీకటి లేకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఈ లోకంలో ఆలోచించి సూర్య భగవానునితో సమానమైన కాంతి కలిగినటువంటి రథంతో, ఆయన వేగంతో సమానమైన వేగం కలిగినటువంటి రథంతో, రథంలో తాను కూర్చొని మేరు పర్వతానికి
అప్రదక్షిణంగా తిరగడం ప్రారంభించాడు. అంటే సూర్యునికి ప్రతికోటిగా తిరగడం ప్రారంభించాడు. ఇలా తిరగడం వలన సూర్య భగవానుడు అవతలి వైపుకు పెడితే ఈయన రథం యువతలి వైపుకు వస్తుంది, ఆయన ఇటువైపుకు వస్తే ఆయన రథం అవతలి వైపుకు పెడుతుంది. అలా ఏడు మార్లు తిరిగినప్పుడు రథచక్రములు బాగా నేలలో ఆనుకుని తిరగడం వలన గోతులు ఏర్పడ్డాయి. గోతికి గోతికి ఏడు రథముల మార్గములు బాటలు ఏర్పడ్డాయి. ఈ బాటకు బాటకు మధ్యలో ఎత్తుగా భూమి, ఆ బాటలోనికి నీరు చేరింది. ఇవే సప్తద్వీపములు సప్త సముద్రములు అంటే. కనుక ఇలా సప్తద్వీపములు సప్త సముద్రములు ఎలా ఉన్నాయో, సప్తద్వీపములతో సముద్రములతో కూడిన పొడమి తల్లి శ్రీరంగనాథుని సేవ చేసుకోవడం కోసమని వచ్చి తానే సప్త ప్రాకారములుగా మారి సప్త సముద్రముల స్థానంలో ఆ ఆవరణకు ఆవరణకు మధ్యలో ఉండేటువంటి ప్రాకారమునకు ప్రాకారమునకు మధ్యలో ఉండేటటువంటి భూభాగంగా తనను మలచుకుంది. మలచుకుంది కనుక ఇది భూదేవి పరమాత్మకు చేసుకునే సేవ. మరి పరమాత్మ ఈ లోకంలోనికి వచ్చినప్పుడు గొప్పవాడు ఎక్కడికి వెళ్ళినా ఆయన కాదు, ఆయన సేవ చేసేటటువంటి వాళ్ళందరూ కూడా వెన్నంటియే వస్తూ ఉంటారు కదా. కనుక శ్రీమన్నారాయణుడు భూలోకంలోనికి రంగనాథుడిగా దిగితే ఆయన సేవ చేసుకోవడం కోసమని అటు గరుత్మంతుడు దిగాడు, ఇటు సరే ఆదిశేషుడు ఆయనతో పాటే ఉన్నాడు సేనన్ రూపంలో, గరుత్మంతుడు తాను భవనముల రూపంలో ఉన్నాడు, భూదేవి ప్రాకారముల రూపంలో తాను వచ్చి సేవ చేసుకుంటోంది. కనుక తన్మందిరమావిరస్తి, ఆ మందిరం ఎలా సాక్షాత్కరిస్తోందంటే ఓహో భూదేవి వచ్చి పరమాత్మకు చుట్టూ పరివేష్టించి ఉండి ఆయనను కాపాడుకుంటున్నదా అనేటువంటి భావన కలుగుతోంది అని వర్ణిస్తారు. ప్రాకారములు అనగానే ప్రాకారములను కట్టించినటువంటి మహానుభావులు గుర్తుకు వస్తారు. తిరుమంగయ్యాళ్ళవారు ఒక ప్రాకారాన్ని కట్టించినటువంటి వారు, తిరుమంగయ్యాళ్ళవార్లు వారిని కీర్తిస్తున్నారు. జిదవాక్య జినాది మణి ప్రతిమా అభివైది గయన్ని వరంగపురే మణిమండపవ ప్రగణాన్ విదధే పరగాల గవి ప్రణమే మహితాన్. జిదవాక్య జినాది మణి ప్రతిమా అపి, తాము జయించినటువంటి జైన మతానికి సంబంధించినటువంటి వాళ్ళ దైవం యొక్క బంగారు ప్రతిమ మొదలైనటువంటి అలాంటి ప్రతిమలు అనేక మందిని జయించి వాళ్ళ యొక్క ప్రతిమలు అన్నింటినీ సువర్ణ ప్రతిమలను అన్నింటినీ తీసుకుని వచ్చి జితవాక్య జినాదిమణి ప్రతిమా అపి, అందరినీ జయించినటువంటి వారు కనుక వారికి ఏం పేరు, పరకాలురు అని పేరు. పరులైనటువంటి వాళ్లకు కాలుని వలె ఉండేటువంటి వారు వాళ్ళందరినీ జయించినటువంటి వారు కనుక తిరుమంగయ్యాళ్ళవార్లు భగవాను సన్నిధానానికి శ్రీరంగనాథుని సన్నిధానానికి వచ్చినప్పుడు రంగనాథుడు నా సేవ చేసుకుంటూ నాకు ప్రాకారం కట్టిస్తూ ఉండవయా అని ఆదేశిస్తే భగవద్ ఆజ్ఞను శిరసా వహించి తమ దగ్గర ఉన్న ద్రవ్యాన్ని అంతటినీ వెచ్చించి పరమాత్మకు ప్రాకారాన్ని కట్టడానికి ప్రయత్నించినా పూర్తి కాలేదు. ఒకవేళ తన ద్రవ్యాన్ని ఎవరికి వసగనని అనుకునేటువంటి వాని ద్రవ్యాన్ని తీసుకుని వచ్చి భగవంతునికో భాగవతోత్తములకో వినియోగిస్తే అందువలన కలిగేటువంటి సుకృతం వానికి ఇష్టం లేకపోయినా తెలియకపోయినా ద్రవ్యస్వామి అంటే ఆ ద్రవ్యాన్ని కలిగిన వాడెవరో ఆయనకి కలుగుతుంది. అందుకనే ఎప్పుడైనా దొంగతనం జరిగితే ఆనందించమన్నారు. ఎందుకు ఆనందించడం అంటే ఆ డబ్బులు పట్టుపోయిన వాడు 100 రూపాయల్లో 10 రూపాయలైనా ఓ డిబ్బీలో వేయకపోతాడా, నా చేతులతోటి నేను ఎలాగా డిబ్బీలో వేయలేను కదా, పోని వాడు వేసినందుకైనా నా ఫలితం డబ్బులు నావి కనుక నాకే దక్కుతుందని సంబరపడాలిట. అలా తిరుమంగయ్యాళ్ళవార్లు వాళ్ళందరూ వాళ్ళు ఎలాగా భగవంతుడిని అంగీకరించరు, భగవంతుడు చెప్పే ప్రమాణమైన వేదాన్ని అంగీకరించరు కనుక మనమే వాళ్ళకేదో సద్గతి కలగాలంటే వాళ్ళ ద్రవ్యానికి ఒక మంచి వినియోగాన్ని కలిగించాలి. వాళ్ళవి ఒప్పుకోరు కనుక అక్కడి నుంచి తీసుకుని వచ్చి ది దబాక్య జినాది మణి ప్రతిమా అభి వైదికయన్నివా, వాటికి ఒక మంచి వైదికత్వాన్ని కలుగజేయడం కోసమని వేదవేద్యుడు పరమాత్మ కనుక ఆయన కొరకు వినియోగపడితే అవి కూడా వైదిక విధానంలో వినియోగపడినటువంటివి అవుతాయి. కనుక రంగపురే శ్రీరంగం వచ్చి శ్రీరంగంలో మణిమంటపవ ప్రగణాన్ విదధే, పరమాత్మకు మంచి ప్రాకారంలాగా ఆభరణముల వలె ఇంకా ఇంకా ఎలాంటి కైంకర్యములు చేయాలో వాటిని అన్నిటినీ చేసిన పరకాల గవిహి, పరకాల గవిహి చతుష్కవి శిఖామణి, నాలుగు రకములైనటువంటి కవిత్వమును చెప్పేటటువంటి మహానుభావులు పరకాలురంటే. కనుక అలాంటి పరకాల గవిహి, పరకాల గవికి ప్రణమే మహితాన్, వారికి నేను నమస్కరించుతున్నాను. పరకాల గవిహి ప్రణమే మహితాన్. పరకాల గవి, కవి అంటే
విలక్షణమైనటువంటి కవనం చేసే సామర్థ్యం కలిగినటువంటి వారు అని పేరు. ఎలాంటి కవిత్వం చేసేటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు? కవిం లోక దివాకరం, కవిలోక దివాకరుడు ఆయన. కవి లోక దివాకరుడు, దివాకరుడు అంటే సూర్యుడు. మనకు సంప్రదాయంలో కొందరు సూర్యులు ఉన్నారు. ఒకరు వగుళభూషణ భాస్కరులు, నమ్మాడివార్లు అనే సూర్యులు. మరొకరు పరకాల కవి తిరుమంగయాళ్వార్ అనేటువంటి సూర్యులు ఒకరు. మరొకరు రామానుజ దివాకర, రామానుజులు అనేటువంటి సూర్యులు ఒకరు. కనుక ముగ్గురు సూర్యులు ఉన్నారు. లోక కవి లోక దివాకరం అన్నారు కనుక పరకాలురు ఒక సూర్యుడు. సూర్యుడు అంటే అర్థం ఏమిటి? చీకటిని తొలగించేవాడు అని అర్థం. చీకటిని తొలగించడానికి వీళ్ళేమైనా కాంతిలాగా దేదీప్యమానంగా సూర్యుడిలాగా ప్రకాశించిపోయి బయట ఉండే చీకటిని తొలగించారంటే, బయట ఉండే చీకటిని తొలగించడానికి సూర్యుడే ఎక్కర్లేదు. మనం లైట్లు వేసుకున్నా కాంతి వస్తుంది కదా. కనుక లోపల ఉండే చీకటి పోవాలి. లోపల ఉండే చీకటిని పోగొట్టగలిగినటువంటి సూర్యులు వీరందరూ కూడా. ఇలా ఈ సూర్య శబ్దం భగవానుని కూడా వర్తిస్తుంది. భగవంతుడు కూడా అలాగే వచ్చి అవతరించాడు. కనుకనే రామచంద్రుణ్ణి రామదివాకర అన్నారు. కపే రామ దివాకర అంటుంది సీతాదేవి. రామచంద్రుడనే సూర్యుడు. పరాశర మహర్షి చెప్తాడు అచ్యుత భానున కృష్ణ భగవానుడనే సూర్యుడు. అలాగే నమ్మాడివారు వగుళభూషణ భాస్కరులు, అలాగే వీరు కవిలోక దివాకరులు తిరుమంగయాడివారు, రామానుజులు రామానుజ దివాకరులు. ఏమిటర్థం? సూర్యుడు బయట ఉండేటటువంటి చీకటిని మాత్రమే పోగొట్టగలడు, లోపల ఉండే చీకటిని పోగొట్టలేడు. దానికి వేరే సూర్యులు కావాలి. ఎవరా సూర్యులు? చాలా అద్భుతంగా ఒక శ్లోకాన్ని చెప్తారు. ఆంతరం తు తమే తమో నశ్యేత్ విష్ణు భక్తార్క సన్నిధౌ, తమో వాక్యం వినశ్యేత్తు పావకాదిత్య సన్నిధౌ. బయట ఉండేటటువంటి చీకటి అగ్నిహోత్రమో లేదా సూర్యుడో వాళ్ళ సన్నిధిలో పోతుంది. కానీ మన లోపల గూడు కొట్టుకుని ఉన్న చీకటి ఏమిటండి? అంధకారం అంటే అర్థం ఏమిటి? అంధకారం అంటే చీకట్లో ఏం కనిపించదు. అలాగే అజ్ఞానం నిండి ఉందనుకోండి, ఏమైనా తెలుస్తుందా మనకి? మనం ఎవడమో మనకు తెలియదు, పరమాత్మని గురించి తెలియదు. కనుక అలా ఉండేటటువంటి అంధకారం అనే, లోపల ఉండే అజ్ఞానం అనే అంధకారం పోవాలి అంటే ఎలా పోతుంది? అది పోవాలంటే ఈ సూర్యుని వలన పోదు. దానికోసం వేరే సూర్యుడు ఉదయించాలి. ఎవరా సూర్యుడు అంటే నమ్మాడివార్లు అనేటువంటి ఆయన సూర్యులు. విష్ణు భక్త అర్క సన్నిధౌ, విష్ణు భక్తులు అనేటువంటి అర్క సూర్యుని యొక్క సన్నిధి యందు. తొంబరియడన్నర్గ ఇవత్రిలోకి, వ్యాస మహర్షి చెప్తాడు ఈ మాట నారద మహర్షిని గురించి. సూర్యునిలాగా లోకమంతటా సంచరిస్తూ ఉంటావయ్యా, ఎందుకోసమని? అజ్ఞానం అనే చీకటి ఎక్కడ ఉంటే దాన్ని తొలగించడం కోసమని జ్ఞానాన్ని ప్రసాదించి, తద్వారా వాళ్ళు మళ్ళా లోకానికి జ్ఞానాన్ని ప్రసాదించేలా చేసేటటువంటి వాడివి అని. కనుక ఆళ్వార్లు నమ్మాళ్వారు నాలుగు వేదములను ఈ లోకానికి అనుగ్రహిస్తే, నాలుగు వేదములకు అంటే వేదములలో ఉండే సారభూతమైన అర్థాన్ని నాలుగు ప్రబంధముల రూపంలో, తిరువిరుత్తం, తిరువాసిరియం, పెరియ తిరువందాది, తిరువాయుమొழి అనే నాలుగు ప్రబంధముల రూపంలో అనుగ్రహిస్తే, మరి వేదమునకు ఆ రంగములు, అలాగే నాలుగు ప్రబంధములలో ఉండే సారభూతమైన అర్థాన్ని ఆరు ప్రబంధములుగా ఆ రంగం కూడా అవతరిత్త అని ఆరు ప్రబంధముల రూపంలో పెరియ తిరుమొళి, తిరుమొళి అంటూ ఉంటారు. తిరువెడుక్కు తిరుక్కై, తిరుక్కురుందాండగం, తిరునెడుందాండగం, సిరియ తిరుమడల్, పెరియ తిరుమడల్ అనేటువంటి ఆరు ప్రబంధముల రూపంలో ఆ రంగములుగా లోకానికి అనుగ్రహించినటువంటి వారు తిరుమంగయాళ్వార్లు. కనుక ఎవరైనా మొత్తం ఆళ్వార్లందరూ కూడా లోకానికి జ్ఞానాన్ని అనుగ్రహించడం కోసమని భగవాను చేత అవతరింపజేయబడిన మహానుభావులు. ఇక తర్వాత మరొక సూర్యులు అంటే రామానుజులు అనేటువంటి సూర్యులు. ఎందుచేత? అది సంస్కృతం, ఇది ద్రావిడం, అది వేరు కాంసును, ఇది వేరు కాంసును అనుకునేటటువంటి వాళ్లకు అది ఇది వేరు కాదు. అందులో చెప్పబడినటువంటి అర్థమే ఇందులో సామాన్యులైనటువంటి వాళ్ళందరికీ కూడా అర్థమయ్యేలా చెప్పబడింది అని. ఉభావేతౌ గ్రంథౌ ఘటయుదుమలం యుక్తిహిరసౌ పునర్జజ్ఞే రామా వరదైతి సబ్రహ్మముగురహ అని అటు సంస్కృత వేదాంతాన్ని, ఇటు ద్రావిడ వేదాంతాన్ని రెండింటినీ కూడా ఏకత్ర చేర్చి రెండిటిలో చెప్పబడేటటువంటిది ఒకటే విషయము. కన్నులు రెండున్నా కనబడే వస్తువు ఒకటే కావాలి. అలా ఒకటి కాకపోతే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. రెండు వస్తువులు కనిపిస్తే డాక్టర్ దగ్గరికి పెడతాం కదా. కనుక రెండు కళ్ళు ఉన్నాయని రెండు వస్తువులు కనబడవు. ఉభయ వేదాంతాలంటే ఓహో ఏవో రెండు వేదాంతాలు ఉన్నాయండి అని కాదు, రెండు భాషలలో ఉన్న వేదాంతములు అని. వేదాంతం ఒకటే, వేదముల యొక్క తాత్పర్యం నిర్ణయం సారం ఒకటే. ఆ ఒక్కటే విషయాన్ని
తెలియజెప్పేటటువంటి మార్గములు రెండు. ఒకటి, అనేక శాస్త్రములను చదవగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వాళ్లకు సందేహం లేకుండా అర్థమయ్యే రీతిగా చెప్పే ప్రక్రియ. మరొకటి, శాస్త్ర గ్రంథములు చదవగలిగినటువంటి సామర్థ్యం లేనటువంటి వాళ్లకు, యోగ్యత లేనటువంటి వాళ్లకు కూడా అర్థమయ్యేటటువంటి రీతిగా సారభూతమైనటువంటి అర్థాన్ని అందమైన అనుభవంతో మేళవించి అందించేటటువంటి ప్రక్రియ. కనుక ఉభయ వేదాంతములు కూడా ఒకే విషయాన్ని మనకి తెలుపుతున్నాయి అని భగవద్ రామానుజులనే సూర్యుడు. కనుక జ్ఞానాన్ని అనుగ్రహించినటువంటి వారు గనక వీరిని సూర్యులు అంటారు. పరకాల గవిహి ప్రణమే మహితాన్, వారిని నమస్కరించాలి అంటే వారిని నమస్కరించేటటువంటి వాడిని. ఎందుకు నమస్కరిస్తున్నాయా వారికి అంటే వారు చేసినటువంటి ఉపకారం, శ్రీరంగమునకు రక్షణగా ఉండడం కోసమని ప్రాకారాన్ని కట్టారు. ప్రాకారం ఎందుకు, ఎప్పుడైనా భవనమునకు రక్షణ కోసమని చుట్టూ మనం ప్రహారీ గోడ కడతాం. ప్రాకారం, ప్రాకారం అంటే ప్రహారీ, భవనానికి రక్షణ ప్రహారీ. అలాగే శ్రీరంగమునకు రక్షణగా ప్రహారీని నిర్మించినటువంటి వారు తిరుమంగయ్యాళ్ళు. ఎంతో శ్రమపడి రాజదండనకు కూడా గురి అయినటువంటి వారు తిరుమంగయ్యాళ్ళు. తమను గురించి ఆలోచించుకోకుండా భగవానుని కోసమని భగవానుని సేవగా చేసినటువంటి వారు. ఒకటి. రెండవ అంశం, తమ దగ్గరికి వచ్చి నమస్కరించినటువంటి వాళ్లకు బోధనలను చేసే గురువులు మనకి లోకంలో చాలా మంది కనిపిస్తారు. అంతో ఇంతో వినయం కలిగినటువంటి వాడు, వినయం విధేయత కలిగినటువంటి వాడికి వీడు బాగుపడాలి అని ఉపదేశం చేసే గురువులను చాలా మందిని మనం లోకంలో చూస్తూ ఉంటాం. అసలు ఇటువంటి వారి ఊసుతాని వాళ్ళు కొందరుంటారు. భగవంతుని వేపుకే వెళ్ళనటువంటి వాళ్ళు, అంగీకరించినటువంటి వాళ్ళు, వాళ్ళు ఎలా బాగుపడతారు, వాళ్ళు ఎలా ధరిస్తారు, వాళ్ళని మనం నయాన భయాన నచ్చ చెప్పినా వినరు. కనుక ఎలాగైనా వాళ్ల ద్రవ్యం వినియోగపడితే భగవంతునికి, భగవంతుని కొరకు వారి ద్రవ్యం వినియోగపడింది గనక తరువాత వారిలో కూడా మార్పు కలిగి బాగుపడే అవకాశం ఉంటుంది. కనుక జిత బాక్య జినాదిమణి ప్రతిమ అపి, మా కేవలము ప్రతిమలను జయించి పట్టుకురావడమే కాదు వాళ్లను కూడా జయించి మంచి మార్గంలోనికి మార్చినటువంటి వారి తిరుమంగయ్యాళ్ళు గనక శ్రీరంగమును సేవించగానే, శ్రీరంగంలోని ప్రాకారమును సేవించగానే, ప్రాకారమును నిర్మించినటువంటి తిరుమంగయ్యాళ్ళు ఒకసారి స్ఫురణకు రావడం వలన వారిని ప్రార్థిస్తున్నారు ఈ శ్లోకంలో. శ్రీమతే రామానుజాయ నమః.